नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज नेनु ममता इधर इधर का रूका इरवे पल्सर बाइकलु अपहरण चोरुलु एट्टकेलकु पाड़ेरु पोलीसुलकु पट्टुबड्डारु मंजंलोने काकुंडा विशाख तूर्पु गोदावरी जिल्लालोनी मैदान प्रांतालो विच्चलवेडिगा बाइकलु चोरीलकु पाल्पडिन गेम्मेलि सुरेश मर्री राजुबाबुलनु चिंतलवीधि जंक्षन वद्द अदुपुलोकी तीसुकुन्नारु वीरि नुंचि 25 पल्सर बाइकुलु स्वाधीनं चेसुकुन्नामनि पाड़ेरु डीएससी राजकमल तेलिपारु दोंगलनु पट्टुकुन्न सीऐ बृंदानि अभिनंदिंचारु గత కొంతకాలంగా విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న బైక్ దొంగతనాల మీద విశాఖపట్నం జిల్లా పోలీస్ వారు ప్రత్యేక దృష్టి సారించి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అంటే కొన్ని నెలలుగా పడిన శ్రమ ఫలితం ఏంటంటే ఇవాల పాడేరు పోలీస్ స్టేషన్ లో పాడేరు ఎస్ఐ గారు ఇద్దరు బైక్ దొంగతనం చేసే వాళ్ళని పెదగుంది గ్రామం చింతపల్లి మండలానికి చెందిన వాళ్ళని ఇద్దరిని పట్టుకొని విచారించగా వారి ద్వారా 25 బజాజ్ పల్సర్ బైకుల్ని రికవర్ చేయడం జరిగింది. వీరు చాలా చోట్ల పార్క్ చేసి ఉన్న బజాజ్ పల్సర్ బైకుల్ని హ్యాండిల్ లాక్ వేసున్నా సరే ఆ హ్యాండిల్ని బలవంతంగా తిప్పడం బలం ఉపయోగించి తిప్పడం ద్వారా ఆ లాక్ బ్రేక్ చేసి ఆ వైర్లు కనెక్ట్ చేసి బైక్ స్టార్ట్ చేసుకుని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. వీళ్ళు ఈ బైకులన్నీ కూడా వారి స్వగ్రామమైన పెదగొంది దగ్గర దాచి ఉంచి సరైన సమయం వచ్చినప్పుడు ఒరిస్సాలో అమ్ముదామని చెప్పి వాళ్ళు అక్కడ దాచి ఉంచారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు వీళ్ళిద్దరూ వస్తుండగా పట్టుకున్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళి ఆ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. ఆ 25 బైక్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో 22 బైక్లు. ఇవి కాకుండా 3 బైక్స్ తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఉన్నాయి. మన జిల్లాలో పాడేరు, పెదబయలు, జీమాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి, రోలుగుంట, కసింకోట, గొలుగొండ, అలాగే ఇవి కాకుండా మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని, రాజమండ్రి, కోటనందూరు ఈ చోట్ల వీళ్ళు దొంగతనం చేశారు. వీళ్ళ దగ్గర నుంచి మనం 25 బైకులు కూడా రికవర్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ స్టాఫ్తో మాట్లాడి ఈ బైక్స్ అన్నీ కూడా ఆ బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించిన పాడేరు సీఐ పైడప్ప నాయుడు గారు, అలాగే పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ గారు, వాళ్ళ టీం అప్పలరాజు అండ్ రాజుబాబు, వీరికి నా ప్రత్యేక అభినందనలు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.